ఆధ్యాత్మికతలో ఏమి జరుగుతోంది, ప్రాణాహుతి ప్రసారంలో జరిగే ప్రక్రియ ఏమిటి అన్న ప్రశ్నలు కొంతకాలం నన్ను వేధించేవి. కళ్ళకు కనిపించని వెలుతురు వస్తువులపై ప్రసరించి వాటి ఉపరితలాన్ని ప్రకాశవంతం చేసి అవి మనకు కనిపించేటట్లు చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రకాశం కూడా ఎలాగో లోపలికి చొచ్చుకుపోయి ఆ అంతర్భాగాన్ని ప్రకాశింపచేస్తుంది. గురువర్యులు వివరించినట్లు మానవుణ్ణి మార్చటానికి దైవశక్తిని ఉపయోగించుకోవడమే ఈ ప్రాణాహుతి. అదే ఆ దివ్యశక్తి. అది సహజ మార్గంలో మనం అనుకునే శక్తి లేని శక్తి, బలం లేని బలం.